ఇక్కడ మాకు కనిపించే ఈ దేవాలయం ట్రిపుల్ సెల్డ్ రాక్ కట్ అని అంటారంట అండి. అంటే మహాబలిపురంలోని త్రిమూర్తి గుహ దేవాలయం. ఇక్కడ బ్రహ్మ శివ విష్ణు విగ్రహాలను ఎంతో బాగా ఒకే రాతి పైన మలిచారండి. మన పల్లవాస్ అంట అండి చాలా మంచి శివ భక్తులు అంట అండి. అందువల్ల ఈ రాతి విగ్రహాలను చెక్కేటప్పుడు బ్రహ్మ తర్వాత శివుని పెట్టారండి, ఆ తర్వాత విష్ణువుని పెట్టారండి. ఈ త్రిమూర్తి గుహ దేవాలయం 1400 సంవత్సరాల నాటిది అని అంటున్నారండి. ఇక్కడ ఈ విగ్రహం మహిషాసురమర్దిని అని అంటారంట అండి. ఇక్కడ మనకు చైనీస్ ఆర్కిటెక్చర్, క్రిస్టియన్ ఆర్కిటెక్చర్, హిందూస్ ఆర్కిటెక్చర్ కనిపిస్తాయంట అండి. ఇక్కడ పక్కన పిల్లర్స్ లాగా ఉన్నాయి కదండి, అవి రోమన్స్ ఆర్కిటెక్చర్ అంటారండి. అంటే మన పల్లవాస్ ఆ కాలంలో ఎవరితో అయితే వ్యాపారాలు చేశారో వాళ్ళ యొక్క సంస్కృతిని ఇక్కడ చిత్రకళ రూపంలో మరీ చెక్కి భావితరాలకు అందించారండి. ఇక్కడ మాకు ఒక బావిలా కనిపిస్తుంది కదండి, ఇది గోపి మదనం అని అంటారంటండి. ఇది ఎగ్జాక్ట్గా మాకు ఈ ట్రిపుల్ సెల్డ్ రాక్ కట్కి ముందే ఉందండి. దీన్ని అంట ఆ పల్లవాస్ కాలంలో నూనెను తీయడానికి దీన్ని ఉపయోగించేవాళ్ళంట అండి. ఇంట్లో ఉన్నటువంటి రోకలిని ఆంగ్లేయులు తీసుకెళ్లారని అంటున్నాడు మా గైడు, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. కానీ దీన్ని ఆ రోజుల్లో మా పల్లవాస్ నూనె తీయడానికి ఒక గ్రైండర్ లాగా ఉపయోగించుకునే వాళ్ళంట అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద రెండు కొండలు, మధ్యలో కొంచెం స్థలం కూడా ఉంది కదండి, మనకు కనిపిస్తుంది కదా, రెండు పెద్ద పెద్ద కొండలు అలా ఒకటి ఒకటి ఆనుకొని మధ్యలో గ్యాప్ ఉన్నట్లుగా ఉంది కదండి. ఇది వచ్చేసేసి భీమన్ కిచెన్ అంటారంటండి లోకల్గా, కానీ మా గైడ్ అంటాడు అది మా లోకల్ వాళ్ళు చెప్పుకునేదండి, నిజంగా కాదు అని అంటున్నాడు. బట్ నాకు తెలిసింది చెప్తున్నానండి, లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్లేస్ని భూమిని యొక్క కిచెన్గా పిలుచుకుంటారంట అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి దూరంగా ఒక చిన్న బండరాయి, పెద్ద బండ మీద చిన్న బండ నిలబడి ఉందండి. చిన్న బండ అంటే చిన్న బండ కాదండి, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కొండ పైన చిన్న కొండగా నిలబడి ఉందండి. ఇది కృష్ణుని బంతి అని అంటున్నారండి. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే స్టోన్ ఆఫ్ ది స్కై గాడ్, అంటే ఆకాశ దేవుని రాయి. ఈ యొక్క కింద ఉన్నటువంటి రాక్ అండ్ దాని పైన నిలబడి ఉన్నటువంటి ఈ రాక్ రెండు కూడా వేరు వేరు, రెండు ఒకటి కావు అని అంటున్నారండి. మరి ఎట్లా నిలబడి ఉంది ఇక్కడ
అంత చిన్న గ్రావిటీ మీద ఎవరికి తెలియదు. ఇంకోటి ఏందిరా అంటే, భూగోళ శాస్త్రజ్ఞుల ప్రకారంగా ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన రాయి అని అంటారండి. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ రాయిని తొలగించడానికి 7 ఏనుగులని ఉపయోగించారంటండి. కానీ ఆ 7 ఏనుగులు ఈ బండరాయిని కదిలించలేక చితకన పడ్డాయండి. అంటే దీని యొక్క గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంత స్ట్రాంగ్గా ఉందండి. ఇది రియల్గా చూడదగినటువంటి ప్లేస్. ఇక్కడ మీకు ఒక గుడిలాగా కనిపిస్తూ ఉంది కదండి, ఇది గణేష రథ అని అంటారంట అండి. అంటే గణేష రథం ఒక దేవాలయం లాంటిదండి. దీని లోపల గణేషుని విగ్రహాన్ని పెట్టి ఉన్నారండి. ఇది మోనోలిథిక్ రాక్ కట్ అని అంటారంట అండి. అంటే ఒకే రాతిని పైనుంచి కింద వరకు శిల్పాలుగా చెక్కబడిన శిల్పాల సమూహం అని అంటారంట అండి దీన్ని. ఈ గణేష రథం పూర్తిగా రాతితో కట్టబడిన నిర్మాణం. సమీపంలోని రథాలు అసంపూర్తిగా ఉన్నాయంట అండి. ఇది ఒక్కటే పరిపూర్ణంగా చెక్కబడినటువంటి గణేష రథ. ఈ ఆలయం 1984లో మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మనకు ఇక్కడ కనిపించే గుహల్లో వరాహ గుహ దేవాలయం అత్యంత ప్రాముఖ్యమైన శిల్పం. హిందూ దేవుడు విష్ణు అవతార రూపంలో ఉన్న వరాహ స్వామి లేదా పంది తలను పోలి ఉన్న వరాహ స్వామి భూదేవిని సముద్రం నుండి ఎత్తడం, అంతేకాకుండా ఇక్కడ అనేక పౌరాణిక బొమ్మలను కూడా చిత్రించబడి ఉండడం ఈ యొక్క వరాహ కేవ్ యొక్క ప్రత్యేకత ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ మనకు వరాహ స్వామి పక్కనే గజలక్ష్మి కనిపిస్తుందండి. వరాహ స్వామి భార్య గజలక్ష్మి. ఇక్కడ మీరు చూస్తే గజలక్ష్మి ఐకాన్ హిందూ పౌరాణిక ప్రాముఖ్యతను తెలియజేస్తుందండి.
మరియు ఇక్కడ మీరు చూస్తే కుడి పక్కన మరియు ఎడమ పక్కన నలుగురు పరిచారకులను కూడా ఎంతో బాగా అందంగా ఇక్కడ చెక్కి చూపించారండి. అదేవిధంగా మీరు కొంచెం పైన చూస్తే రెండు రాజు ఏనుగులు కూడా మాకు కనిపిస్తాయండి. ఇక్కడ మనకు వరాహ గుహ పక్క గోడపై త్రివిక్రమ ఫలకం చెక్కబడిందండి. ఇది త్రివిక్రముడిగా విష్ణు 3 అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుందండి. ఇక్కడ త్రివిక్రముడు విష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలలో ఒకటిగా పరిగణించబడ్డాడు. ఇది రాయగోపురం అని అంటారంట అండి. ఈ రాయగోపురం మహాబలిపురంలో సగం నిర్మించబడిన ఏకైక స్తంభం రాయగోపురం. ఇది మీనాక్షి మందిరానికి పశ్చిమ దిశలో ఉంది అని అంటున్నారండి. ఈ రాయగోపురం సగం నిర్మించబడినది అయినప్పటికీ దీని మీద చెక్కిన శిల్ప అందాలు అమోఘమైనవండి. అందువలన ఈ అందమైన శిల్పాల వలన ఈ రాయగోపురం ఎంతో ప్రాముఖ్యతను సందర్శించుకుందండి. నకుల సహదేవ రథం మహాబలిపురంలోని పంచరథాల సముదాయంలోని స్మారక చిహ్నం. దీన్ని షోర్ టెంపుల్ అని పిలుస్తారంట అండి. ఇది పల్లవుల కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన ఓడరేవు ప్రాంతంగా అభివృద్ధి చెందిందంట అండి. ఎందుకంటే ఈ షోర్ టెంపుల్ అనేది బంగాళాఖాతానికి ఆనుకుని ఉండడం వల్ల పల్లవాస్ ఈ ప్రదేశంలో వర్తకం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని మంచి ఓడరేవుగా అభివృద్ధి చేశారంట అండి. ఫైనల్గా ఇంకా మేము ఇక్కడ సముద్ర తీరానికి వెళ్ళామండి. వెళ్ళేసి కాసేపు అక్కడ సేద తీరి ఇంకా ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.